नमस्ते माय डियर यूट्यूब फैमिली मेंबर्स, वेलकम टू स्वप्न फैमिली किचन वैरायटीज। एला उन्नारंडी, अंदर बागुन्नारा? ఈ రోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా ఇడ్లీ రూపంలో అయితే చేశానండి. ఈ రెసిపీ మీరు తిన్నారంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. నేను చేసిన ఇడ్లీ రెసిపీలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో నేను ఎర్ర గోధుమ రవ్వతోనే అయితే ఇడ్లీ చేశానండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం జిగురుగా ఉంటుంది. ఎందుకంటే ఎర్ర గోధుమ రవ్వ కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి. కానీ మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇడ్లీ చేసే ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి, మర్చిపోకుండా. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా చాలా బాగుంటుందండి. దీంతో వేరుశెనగ పలుకుల చట్నీ అయితే అదిరిపోతుంది అంతే. మరి ఇప్పుడు ఇడ్లీ రెసిపీని ఏ విధంగా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఈ కప్పుతోటి 2 కప్పుల ఎర్రగోధుమ రవ్వ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ కప్పుతోటి 2 కప్పుల బిన్సీరవ్వ కూడా తీసుకోవచ్చు. సేమ్ అదే కప్పుతో 2 కప్పుల అటుకులు, 1 కప్పు పొల్లటి పెరుగు వేసుకొని దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1/2 గంట పాటు లేదా 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు అయితే అయిపోయింది కదండి, చూసారు కదా అటుకులు వేసుకున్న ఎర్రగోధుమ రవ్వ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు దీని అంతటిని మనం మిక్సీలో వేసుకోవాలి. దీని అంతటిని మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే రవ్వ నానబెట్టుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పుల వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నానండి. రుచికి సరిపడే ఉప్పు అనేది వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం ఉప్పు కుకింగ్ సోడా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఉప్పు అది కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసేసుకొని సేమ్ మనం ఏ విధంగా అయితే ఇడ్లీలు పెడతామో అలాగే ఈ విధంగా ఇడ్లీలా వేసేసుకొని ప్లేట్లో ఇడ్లీ పెట్టేసాం కదండి, స్టాండ్ అంతటిని కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు నార్మల్ ఇడ్లీ ఏ విధంగా అయితే ఉడికిస్తామో అలాగే 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన ఇడ్లీ రెడీ అయిపోయినట్లేనండి. ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి, బయటకు తీసేసాను. చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా తీసేసుకుంటే మనకి ఎర్రగోధుమ రవ్వతో ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈవినింగ్ 6 o'clockకి ఇలాగా ఇడ్లీ చేసుకొని చక్కగా వేరుశెనగ పులుకుల చట్నీతో తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం జిగురుగా ఉంటుందండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎర్రగోధుమ రవ్వలో హెల్త్కి చాలా మంచిది. పిల్లలు తింటే పిల్లలకు కూడా పెట్టచ్చండి. మరి నేను చేసిన ఇడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం ఎవరు ట్రై చేసినా కూడా చాలా బాగా వస్తాయండి, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ 90% నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. మీరే చూస్తున్నారు కదా ఇడ్లీ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరొక కొత్త రెసిపీతోనైతే మరలా మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ స్వప్న.